కడప జిల్లా రాజంపేట మండలంలోని పెద్దకారంపల్లెలో దాయాదుల భూ తగాదాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. పెద్దలు పంచిన భూమిలో ఉమ్మడి బావిని సమిష్టి అంగీకారం లేకుండా ఒకరే పూడ్చివేసి మించుకోవడం వివాదానికి దారితీసింది. దీంతో దాయాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మన్నూరు సుబ్బారెడ్డి అన్నదమ్ముల మధ్య ఘర్షణ నెలకొంది. స్థలంలో నిర్మాణ పనులు చేపట్టిన అశ్వత్థామరెడ్డి వాళ్ల చిన్నాన్న సుబ్బారెడ్డిపై దాడికి దిగారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాగా పరిష్కారము సరిగ్గా జరగకముందే మా పెద్ద తాత కొడుకైన తేజారెడ్డి అశ్వత్థామరెడ్డి మా మీదకి క్లెయిమ్ తీసుకొని వచ్చి ముసలోళ్ళను పిల్లల్ని అందరి మీదకి దాడికి వచ్చినారు, కొట్టడానికి వచ్చినారు. వాళ్ళ మాట న్యాయం అంటున్నారు కానీ న్యాయం చెప్పేవాళ్ళు లేరు. పోలీసు వాళ్ళకి చెప్పినా కానీ ఇవరకు మాకు పరిష్కారం లేదు. ఊర్లో పెద్ద మనుషులు కూడా సపోర్ట్ అనేది లేదు, ఎవ్వరూ సపోర్ట్ లేదు. పోలీసు వాళ్ళు మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మేము సుబ్బారెడ్డి కొడుకుని. మా స్థలంలో ఈ విధంగా అక్రమంగా కడతా ఉన్నారు వాళ్ళు. మాకు అన్నదమ్ముల భాగం ఉంది. అన్నదమ్ములు భాగం ఉంటే వాళ్ళు మాకు ఇవ్వకుండా వాళ్ళు బలవంతంగా లాక్కొని మా స్థలాన్ని ప్లస్ వాళ్ళ స్థలాన్ని మొత్తం ఇల్లుతో లాక్కున్నారు. మేము అడిగిన దానికి మా ఇంటిని మేము మా దొడ్లు ఉంటే మా ఇల్లు అక్కడ కట్టుకున్నాము. ఆ దిబ్బలు కూడా వాళ్ళు లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. మేము అడిగిన దానికి మా మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్లాడేదానికి వచ్చారు. ఈ విధంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు తేజారెడ్డి అశ్వత్థామరెడ్డి ఇద్దరు అనే వ్యక్తులు తవ్వారు. ప్లస్ మళ్ళీ ఇక్కడ భాగం మాది మా ఓన్ మా భాగాలు అయితే ఇక్కడ గుంతలు తవ్వారు చూడండి మీరు. ఈ విధంగా అడిగిన దానికి మా మీద కొట్లాడేదానికి వచ్చారు. రాత్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కూడా. వాళ్ళు పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి చెప్పారు కానీ ఇంతవరకు అయితే సొల్యూషన్ అయితే రాలేదు మనకి. ఇంకా ఏ విధంగా బెదిరించారు? మా మీ గన్నులతో బెదిరించారు వాళ్ళు. ఒక అతను గన్ను ఎత్తుకొని వచ్చారు, ఒక ఆయన కొడవలు ఎత్తుకొని వచ్చారు.